ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి గారు రాష్ట్ర రాజకీయాల్లో తనదైన శైలిలో ఒక ప్రత్యేకతను చాటుకున్న సీనియర్ నాయకులు గౌరవనీయులు రోషే గారు మృతి చెందడం చాలా దురదృష్టకరం బాధాకరం వారి ఆత్మకు శాంతి చేకూరాలని వారి కుటుంబ సభ్యులందరికీ ప్రగాఢమైనటువంటి సానుభూతిని తెలియజేస్తా ఉన్నాం రాజకీయాల్లో ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో చూసినప్పుడు రోషే గారితో చాలా మందికి కూడా దగ్గరి అనుబంధం ఉంటుంది బహుశా దేశ చరిత్రలోనే 15 సార్లు ఒక రాష్ట్ర శాసనసభలో బడ్జెట్ ప్రవేశపెట్టినటువంటి ప్రత్యేకత రోషే గారికే దక్కుతుంది రాష్ట్రంలో వారు చేయని పదవి లేదు పొందని గౌరవం లేదు అందరు ముఖ్యమంత్రుల చేత కూడా వారు పనిచేసిన అందరు ముఖ్యమంత్రుల చేత కూడా మెప్పుబంది శభాష్ అనిపించుకున్నటువంటి నాయకుడు ప్రతిపక్షాలను సైతం కూడా ఒప్పించగలిగి మెప్పించగలిగేటువంటి నేర్పరితనం చక్కటి మాటలతో అందరినీ కూడా కన్విన్స్ చేసేవారు ఏ శాఖ బాధ్యతలు నిర్వర్తించినా తనదైన శైలిలో ఆయా శాఖల అభివృద్ధి కోసం ప్రజల అభివృద్ధి కోసం ప్రజల కోసం మరి వివాదం లేకుండా వారు ఇంత సుదీర్ఘకాలం రాజకీయాల్లో ఉన్న వివాదరహితుడిగా అందరి మన్నల్ని పొందినటువంటి ఒక అరుదైనటువంటి నాయకులు గౌరవనీయులు రోషయ్య గారు మరి వారి మృతి మా అందరికీ కూడా ఎంతో బాధను కలిగించింది వారికి ఆత్మశాంతి చేకూరాలని ఆ భగవంతుణ్ణి మనసారా ప్రార్థిస్తున్నాం నేను చనిపోయినా కూడా నా అంత్యక్రియలు హైదరాబాద్లోనే చేయాలని చెప్పినటువంటి వ్యక్తి రోషయ్య గారు అంటే హైదరాబాదు అంటే అభిమానం వాళ్ళ యొక్క మర్యాద చాలా గొప్పది మరి అలాంటి గొప్ప రాజకీయ నాయకుడు ఆయన నుంచి చాలా నేర్చుకోవాలి ముఖ్యమంత్రిగా ఎదిగినా అనేక సంవత్సరాల రాజకీయంలో ఉన్న మంత్రిగా ఉన్న 2 సార్లు గవర్నర్గా చేసినా కూడా ఒక సామాన్య వ్యక్తిలాగా జీవించినటువంటి గొప్ప వ్యక్తి మరి ఆయన లేని లోటు తీరులే ఉంది రోషయ్య గారు మరణించడం చాలా బాధాకరమైనటువంటి అంశం మృదు స్వభావి రాజకీయ దురంధరుడు మరి రాజకీయాలకే వన్యదేశినటువంటి గొప్ప వ్యక్తి వారు తెలంగాణ ఉద్యమం కొనసాగినాడు ఆనాడు తీవ్రమైనటువంటి పద్ధతిలో మూమెంట్ జరిగినాడు ఉస్మానియా లాంటి క్యాంపస్లలో ఫైరింగ్ జరిగినప్పుడు రబ్బరి బుల్లెట్ జరిగినప్పుడు రాత్రి 11 గంటలకు కూడా వచ్చి ఇక్కడ జరుగుతూ ఉంది రోషయ్య గారు అంటే అప్పటికప్పుడు ఫోన్లు చేసి దాన్ని నివారించే ప్రయత్నం చేసిన బ్యానుడు అంటే ఉద్వేగానికి లోనైనప్పుడు ఆవేశానికి లోనైనప్పుడు కంట్రోల్ తప్పుతున్నప్పుడు మళ్ళీ సమయంతో ప్రభుత్వ యంత్రాంగాన్ని నియంత్రించి ఇలా తెలంగాణ ఉద్యమంలో గొప్ప పాత్ర పోషించినటువంటి వ్యక్తి ఇలా రోషయ్య గారు ఇలా అనేక సార్లు వారి ఆధ్వర్యంలో వారు ఢిల్లీకి పోయి వారు ఢిల్లీకి పోయినాడు చిదంబరం గారు ఆ ప్రకటన చేసినాడు రోషయ్య గారు ముఖ్యమంత్రిగా ఉండే ఇక్కడ వీరి నేతృత్వం అక్కడ చిదంబరం గారి నేతృత్వంలో తెలంగాణకు సంబంధించినటువంటి ప్రాసెస్ మొదలైందని చెప్పించి తెలంగాణ ప్రజానీకంలో ఒక ఆశ కలిగించి తెలంగాణ ప్రజానీకానికి ఒక భరోసా కలిగించినటువంటి మానేయుడు కూడా రోషయ్య గారు పెద్దలు రోషయ్య గారు సుదీర్ఘమైన అనుభవం కలిగిన అత్యంత క్రమశిక్షణ కలిగిన కాంగ్రెస్ పార్టీ కార్యకర్త కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాలను 100% నమ్మి ప్రజాస్వామ్య పరిరక్షణలో చివరి క్షణం వరకు వారు ప్రయత్నం చేసారు వారు లేని లోటు తెలుగు రాజకీయాలలో తీరని లోటు రాజశేఖర రెడ్డి గారు ఎన్ని సంక్షేమ కార్యక్రమాలు చేపట్టినా కానీ రాష్ట్ర ఆర్థిక పరిస్థితులను పరిగణలోకి తీసుకొని మరి రోషయ్య గారి యొక్క ఆలోచనకు అనుగుణంగానే ముందుకు పోవడం జరుగుతుందని చెప్పంటున్నాను అంటే ఆర్థిక మంత్రి వారు ఈనాడు కూడా ఓడికి మాత్రం పోలేదని చెప్పంటున్నారు ఓవర్ డ్రాఫ్ట్కు పోకుండా రాష్ట్రాన్ని నడిపినటువంటి ఘనత వీళ్ళ కేవలం రోషయ్య గారికి మాత్రమే దక్కుతుందని చెప్పంటున్నాయి వారు జన్మత ఆంధ్ర ప్రాంత వాస్తవుడైనా కానీ హైదరాబాద్లో స్థిరపడినటువంటి నాయకుడిగా హైదరాబాద్లో స్థిరపడినటువంటి పౌరుడిగా ఆయన ఓటు హక్కును హైదరాబాద్లో వినియోగించుకోవడంతో పాటుగా ఆయన అప్పుడప్పుడు అంటుండేవాడు రాష్ట్ర విభజన అంటూ జరిగినా కానీ నా చివరి అంతిమ యాత్ర ఏదైతుందో హైదరాబాద్లో చేపట్టబడడం జరుగుతుందని చెప్పని వారు ఆనాడే పేర్కొనడం జరుగుతుందని చెప్పంటున్నాయి అది వారి గొప్పతనాన్ని మనం తెలియజేస్తుందని చెప్పంటున్నాయి